సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు యంత్రమయములు యెహోవా మందిరావనములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఏప్రిల్ మాసంలో ఈ చివరి పరిశుద్ధ దినారాధన దేవునికి మహిమకరంగాను మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింపబడినట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైన కృపలో మీ యొక్క ప్రేమలో నాయన మీ బిడలమైనటువంటి మమ్మలను గడిచిన దినములలో మీ రెక్కలు చోట్న భద్రపరిచి మమ్మలను సజీవుల రెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ దినమందు యొక్క ఆరాధన మీ యొక్క నామ మహిమార్థమై జరుగుటకు నీ కృపణ దయచేయండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. మేము పాడేటువంటి పాటలలోనూ పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనూ ఆరాధన క్రమమంతట్లో కూడా నాయన నీ సన్నిధిని నీ సహవాసమును నీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు ప్రసన్నతను మెండుగా దయచేయండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ నాయన రావలసినటువంటి వారిని త్వరగా నీ పాదాల చింతకు నడిపించి ఆరాధన అంతటి ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకి ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము. అపోస్తుల కార్యముల గ్రంథము, భక్తుడైనటువంటి లూకా రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్యలోటువంటి ప్రియ సహోదరులు ధర్మాగారు ముందుకు వచ్చి, ప్రొఫెసర్ డాక్టర్ ధర్మాగారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 28 వరకు చదువుకున్నాం. అలెక్సాండ్రియుడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రావీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహోను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వాడినైన యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించను. ప్రిస్కిల్ల అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయాకు పోదాల్సి వచ్చినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చిన కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసుక్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతం పరిచి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. దేవుడి వాక్యము దీవించునుగా. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన డాక్టర్ ధర్మగారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం.
నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 32వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు అతి అలవందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దావీదు మహారాజు రచించిన కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించినావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను, నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రములలైనను కంచెర గాడద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనము లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 638వ నెంబర్ పాట ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితువో దేవా అనేటువంటి పాట పాడుకుందాం. పల్లవి 1వ చరణము 3వ చరణము 5వ చరణం పాడుకుందాం. 3 చరణములు పాడుకుందాం. పల్లవి 3 చరణములు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 638వ నెంబర్ పాట ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితువో దేవా. సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పోయిన వారిని అనుసరించండి, ప్రభువును స్తుతించండి, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఎందుకంటే మన స్థుతుల మీద ఆలా ఆసీనుడై ఉన్నాడు. ప్రభు నామాన్ని మనం గణపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. ఎందుకో నన్నెంతగా ప్రేమించుతావు దేవా. Bye.
అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందునైనా మీ మందిర ఆవరణములో మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యమును మీరు దయచేస్తూ ఉన్నా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మీ ప్రియ బిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో నాయన మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రసన్నతను అనుగ్రహించండి. మాట్లాడే వాడును నేను కాదు కానీ ప్రభువా, మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోచిన ప్రభ మీ యొక్క నోటి బురుగా వాడుకొని నిబిడలతో మీరు మాట్లాడమని వేడుకొనొచ్చున్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభ నిబిడలకు మీరు అనుగ్రహించండి. నీ పాదాల చెంతకు వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని నడిపించండి. యూట్యూబ్ ద్వారా కూడా దేవుని యొక్క వాక్యమును ఎంతమంది అయితే విని ఆత్మీయ మేలులు పొందుకొనొచ్చు ఉన్నారో వారిని కూడా మీరు దీవించి మరి వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ సమయంలోనైనా నీ యొక్క ఆత్మ నడిపింపు నీ కృపా సన్నిధానంలో మెండుగా మాకు దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపలో దేవుని యొక్క ప్రేమలో ఈ ఏప్రిల్ మాసంలో
చివరి పరిశుద్ధ దిన ఆరాధనలో దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని గణపరిచేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మన జీవితాలు దేవుని మీద ఆధారపడినటువంటి జీవితాలు, దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపచేత మనము బలపరచబడుతూ ఉన్నాం, దేవుని కృపచేత నడిపించబడుతూ ఉన్నాం, దేవుని కృపచేత పోషించబడుతూ ఉన్నాం, సంరక్షించబడుతూ ఉన్నాం. దేవుని కృప మన ఎడల లేనట్లయితే మనకు జీవితము లేనట్లేనటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినమందు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుని యొక్క మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము, ఆ మార్గంలో నడవలసినటువంటి విధానమును గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. గడిచిన రెండు ఆదివారములు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానించుకొని ఉన్నాం. పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటువంటి మాట లోకములు ఉన్నటువంటి సకల మానవాళికి జ్ఞాపకం చేస్తూ, ఎవడైనను తండ్రి యొద్దకు రావాలి అంటే నా ద్వారానే తప్ప మరి ఏ విధంగానూ పరలోకములోనికి ప్రవేశించలేడు, తండ్రి సముఖములోనికి రాలేడు అనేటువంటి మాటను ప్రభువారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ లోకములో దేవుని బిడలం అనేటువంటి మనము, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క జీవపు మార్గములో మన జీవితాలను నడిపించుకోవాలని తలంచుతున్నటువంటి మనము ఎంతవరకు దేవుని మార్గములో నడవగలుగుతూ ఉన్నామో, ఒకవేళ నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి రీతిలో దేవుని మార్గంలో నడవటానికి మన జీవితములను సరిదిద్దుకోవాలి అనేటువంటి సంగతులు మరి క్లుప్తంగా ఈరోజు నేను మీ ఎదుటికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, ఒకసారి దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళినప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ లేఖన భాగంలో అలెక్సాండ్రియా వాడైనటువంటి అపొల్లో అనబడినటువంటి ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి అక్కడ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నటువంటి సందర్భము ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఒక్కసారి వాక్య భాగాన్ని చదువుదాం. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునిన వాడై యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన ఆరంభించను చాలు. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. అతని పేరు అపొల్లో వాడు, అపొల్లో అనబడినటువంటి ఒక యూదుడని మనకు జ్ఞాపకం చేయబడింది. ఎఫీసీ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు, పౌల భక్తుడు ఎఫీసీ సంఘమును స్థాపించినటువంటి వాడు, ఎఫీసీ సంఘమునకు తిమోతి భక్తుడు కాపరిగా ఉన్నాడు. ఎఫీసీ సంఘములు ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నటువంటి క్రమంలో, ఎఫీసీ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నటువంటి క్రమంలో విగ్రహారాధన కానీ లేదా ఆ ప్రాంతములున్నటువంటి ప్రజల యొక్క జీవితము ఒక శ్రమతో కూడినటువంటి మార్గంలో ప్రజలు నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో వేదనకరమైనటువంటి స్థితిలో గుండా ప్రజల యొక్క జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఏపీసీ పట్టణానికి పౌల భక్తుడు చెరల ఉండి మరి పత్రికను రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పట్టణంలోనికి, ఆ ఏపీసీ పట్టణంలోనికి అపొల్లో అనబడినటువంటి ఒక యూదుడు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అతడు బోధిస్తున్నటువంటి వాక్యాన్ని గమనించినప్పుడు అతడు కేవలము ప్రారంభంలో బాప్తిస్మిచ్చినటువంటి యోహాను గురించినటువంటి బోధ ఏమైతే ఉన్నదో, ఇదిగో మారు మనసు పొందండి, దేవుని రాకడ సమీపించుచున్నది, మరి అందరూ కూడా జీవితాలను మార్చుకోండి, బాప్తిస్మ తీసుకోండి అని మత్తయి సువార్తలో బాప్తిస్మిచ్చినటువంటి యోహాను ఏ విధమైనటువంటి బోధ అయితే ప్రకటించి ఉన్నాడో ఆ విధమైనటువంటి బోధను అతడు ప్రకటిస్తున్నటువంటి క్రమంలోనే
దేవుని యొక్క ఆత్మ ప్రభువును గురించి జ్ఞాపకం చేయటము, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడే యేసును గురించినటువంటి సంగతులను కూడా మరి ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానములు యేసు ప్రభువారు ఈ లోకములకు ఎందుకు వచ్చి ఉన్నారు, ఆయన ఏ విధంగా శ్రమపరచబడి ఉన్నారు, ఆయన ఏ విధంగా సమాధి చేయబడి ఉన్నారు, ఆయన ఏ విధంగా పునరుద్ధానుడై సకల మానవాళికి జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ అపొల్లో అనబడినటువంటి వ్యక్తి ప్రజలకు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి సమయంలోనే అక్విలా ప్రిస్కిల్లా అనబడినటువంటి దంపతులు, వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, డేరాలు కుట్టుకునుచు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు, పౌల భక్తునితో సహచరులుగా ఉన్నటువంటి వారు. పౌల భక్తుడు ఎక్కడ పరిచర్య చేసినా కానీ పౌల భక్తునికి మంచి సహచరులుగా ఈ అక్విలా ప్రిస్కిల్లా అనబడినటువంటి దంపతులు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వీరు అపొల్లో అనబడినటువంటి ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నటువంటి క్రమంలో అతను బోధించినటువంటి మాటలు వినినటువంటి వారై అతను బోధను బలపరచడానికి దేవుని మార్గమును గూర్చినటువంటి ఇంకా శ్రేష్టమైనటువంటి సంగతులు, అసలు దేవుని మార్గం ఎలా ఉంది, ఆ మార్గములో నడిచేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, క్రైస్తవులైనటువంటి వారి జీవితాల్లో కొచ్చుచ్చినటువంటి శ్రమలు కానీ, హింసలు కానీ, నిందలు కానీ, శోధనలు కానీ, బలహీనతలు కానీ, అవమానములు కానీ, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని ఏ విధంగా అధిగమించాలో వాటన్నిటినీ కూడా ఈ అక్విలా ప్రిస్కిల్లా అనబడినటువంటి దంపతులు దేవుని మార్గమును గురించి పూర్తిగా విశదీకరించినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి 26వ వచనము అదే అధ్యాయము. అతనిని చేర్చుకున్న వల్లని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వ్రాసిరిచ్చాలము. ఎంత శ్రేష్టమైనటువంటి మాట, దేవుని వాక్యము చేత ప్రోత్సాహపరచబడినటువంటి వాడు. స్వార్థ పరిచర్య నేటి దినాల్లో ఎవరైనా కానీ దేవుని పరిచర్య చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను, దేవుని వాక్య స్వార్థ నిమిత్తము నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను అంటే ప్రోత్సాహపరిచేటువంటి వారి సంఖ్య బహు తక్కువ. నా మట్టుకు నేను అంటాను, యవ్వన ప్రాయంలో ఎవరైనా నానా నేను దేవుని సేవ చేస్తాను, అమ్మ నేను దేవుని సేవ చేస్తాను, నేను దేవుని పరిచర్యకు వెళ్తానని ఎవరైనా యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర అంటే ఎందుకురా, ఎందుకు సేవ చేసుకోవడం, ఎందుకు శుభ్రంగా ఉద్యోగం చేసుకోవచ్చుగా, బాగా చదువుకోవచ్చుగా, మంచి ఉద్యోగం చేసుకోవచ్చుగా, సావుకెళ్తే ఏంది, ఏమొస్తుంది, కష్టాలే కదా, శ్రమలే కదా, బాధలే కదా, నీకు బ్రతకడానికి ఏమి ఉండదు, ఎందుకురా సేవ, సేవ లేదు, ఏం లేదు, ఏదో పని చేసుకో అనేటువంటి పరిస్థితుల్లో. నిజంగా నేను అంచాను కదా, దేవుని యొక్క వాక్యమును బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా, దేవుని గురించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును లోకములో మనుష్య సకల మానవాళికి అందించేటువంటి పరిచర్యని మించినటువంటి శ్రేష్టత ఈ లోకంలో ఏదీ లేదు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం కానీ, నశించినటువంటి ఆత్మను దేవుని రాజ్యంలోనికి నడిపించడం కానీ, దాన్ని మించినటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్య సమాజంలో ఏ వ్యక్తి జీవితంలో కూడా ఉండదు అనేటువంటి సంగతి బాహుటంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను అనుభవించినటువంటి స్థితి అటువంటిది, నేను వచ్చినటువంటి స్థితి అటువంటిది, ఏ విధమైనటువంటి స్థితిలో నుండి లేవనెత్తబడుతూ ఉన్నామో, ఏ విధమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడుతూ ఉన్నామో, ఆ స్థితిలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అధిగమించుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో దేవుని కృప తోడై ఉన్నట్లయితే, దేవుని కాపుదల ఉన్నట్లయితే, దేవుని ఆశీర్వాదం ఉన్నట్లయితే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత శ్రేష్టమైనదో పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలు మనకు ఆదర్శంగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మాట నేను జ్ఞాపకం చేయన, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములకు మనం వెళ్ళినట్లయితే దావీదు భక్తుడు కీర్తనాకారుడైనటువంటి మోషేని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 107వ సంకీర్తనలో ఒక మాట, 103వ సంకీర్తన, కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 7వ వచన భాగాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి 103వ కీర్తన 103వ కీర్తన ఆయన మోషేకు 7వ వచన చదువు. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచిన. పిల్లరి వాక్యమును మనం చదువుతూ ఉన్నటువంటి క్రమంలో దావీదు భక్తుడు తన జీవితంలో
దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, 103వ కీర్తన ప్రారంభ వచనం అదే కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకని కీర్తనాకారుడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ లోకములో దేవుని చేత మనం దీవించబడ్డాం, అవునన్నా కాదన్నా మనం దేవుని చేత దీవించబడ్డాం, దేవుని చేత ఆశీర్వదించబడ్డాం, దేవుని కృపచేత అనేకమైనటువంటి మేలులు మన జీవితాల్లో పొందుకుంటూ ఉన్నాం. దేవుని మేలులు పొందుకుంటున్నటువంటి మనము, దేవుని చేత బలపరచబడుతున్నటువంటి మనము దేవుని కార్యములను ఎన్నడూ కూడా విస్మరించకూడదు, విస్మరించకుండా వాటికి కృతజ్ఞులై దేవుని స్తుతించాలి అనేటువంటి మాటలు దావీదు భక్తుడు తెలియపరుస్తూనే మోషే భక్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని సాక్ష్యం ద్వారా పలుకుతూనే ఆనాటి దినాల్లో ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడైనటువంటి మోషే భక్తుని యొక్క జీవితాన్ని ఒక మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 7వ వచనంలో అన్నాడు కదా, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను అనేటువంటి మాట. మోషేకు దేవుడు తన మార్గాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలు బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, 430 సంవత్సరాలు వేదనకరమైనటువంటి స్థితిలో వారు అనుభవిస్తున్నటువంటి క్రమంలో వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, ప్రభువా ఈ కష్టం నుండి, ఈ శ్రమల నుండి, ఈ బాధల నుండి, ఈ శోధల నుండి మేము విడిపించబడాలి, ఒక శ్రేష్టమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితంలోనికి మేము రావాలి అని తలంచుతున్నటువంటి సమయంలో ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు పరమ నుండి భూమికి దిగి వచ్చినట్లుగా నిర్గమాకాండంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి సమయంలోనే మోషే కూడా తన స్వజనుల పట్ల, తన జనాంగము పట్ల వారిని కూడా ఒక మంచి మార్గంలోనికి తీసుకుని రావాలని ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రిల్లరా, మోషే దేవుడికి బహునమ్మకస్తుడైనటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడింది. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉంటామో, అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో యేసుపు భక్తుడు కానీ యాకోబు భక్తుడు కానీ భక్తుల యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు వారు దేవునికి నమ్మకస్తులై ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎంతవరకు దేవునికి నమ్మకస్తులమై ఉన్నామనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు ఎవరికి వారు ఒక్కసారి ఆ హృదయాంతరంగంలో పరిశీలన చేసుకున్నప్పుడు, హృదయాన్ని పరీక్షించుకున్నప్పుడు నిజంగా నేను దేవుని కృపగలిగినటువంటి వాడినే కదా, దేవుని చేత దీవించబడ్డానే కదా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఇది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపే కదా, మరి దేవుని చేత నేను ఇలా ఉన్నప్పుడు నేను దేవునికి నమ్మకస్తున్నై ఉండాలి కదా, దేవుని సన్నిధిలో యథార్థవంతున్నై ఉండాలి కదా, దేవుని మార్గంలో నడవటానికి అనుదినము అనుక్షణము నన్ను నేను పరిశీలించుకోవలసిన వాడనై ఉన్నాను కదా అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన ప్రతి వ్యక్తి కూడా తన హృదయాంతరంగంలోనికి తీసుకునివ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. దేవుని మార్గమును విశదీకరించడం అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. అపొల్లో అనబడినటువంటి వ్యక్తి ఎపిసి పట్టణంలోనికి వచ్చి దేవుని మార్గము అంటే లోకములో నుండి పరలోకములో దేవుని యొద్దకు చేరటానికి మార్గాన్ని విశదీకరిస్తూ ఉన్నాడు. ఎలా వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఏ జాగ్రత్తలు కలిగి ఉండాలి, వాటన్నిటిని కూడా విశదీకరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. మన పిల్లలకు మనం బోధిస్తూ ఉంటాం. తల్లిదండ్రులైనటువంటి వారు వారి బిడ్డలకి మంచి చెడు యొక్క విచక్షణ తెలియపరుస్తూ ఉంటారు. కొందరు కుటుంబ స్థితిగతుల గురించి తెలియపరుస్తూ ఉంటారు కదా, ఇదిగో నాన్న మన కుటుంబ పరిస్థితి ఇది, మనకున్నటువంటి స్థితిగతులు ఇవి, మనం ఎలా మసులుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మన భవిష్యత్తు కొరకు మనం ప్రయాసపడాలి, ఇదిగో ఎలా ఉంటే ఈ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది, ఇదిగో మనము ఈ స్థితి కాకుండా మరి ఒక స్థితిలోకి వెళ్ళిపోయామనుకో మన పరిస్థితులలా మారిపోతాయి, గందరగోళంగా ఉంటాయి. మనము దేవుని బిడలము, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని సమాజంలో బ్రతకాలి అని సహజంగా మనము చాలా మట్టుకు మన బిడలకి తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉంటాం, వారిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ప్రయాసపడుతూ ఉంటాం. ఎడ్యుకేషన్ విషయంలో కూడా అంతే కదా, ఇది చదివితే నీకు ఈ భవిష్యత్తు ఉంటుంది, ఇదిగో ఇది చదివితే నీకు ఈ భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు నువ్వేం చదవాలనుకుంటూ ఉన్నావో నీ ఇష్టమని మనం బిడ్డల యొక్క ఇష్టాలకు వదిలేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఇష్టాలను కూడా బిడ్డల మీద రుద్దాలని ప్రయత్నము చేస్తూ ఉంటాం, అవునా కాదా?
మన కోరికలు వారి మీద తీర్చుకోవాలనుకుంటాం, రెండోది వారి కోరికలను తీర్చడానికి కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మానవుని యొక్క ఆలోచన విధానం ఇదే. లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క ఆలోచన విధానం ఏమిటంటే మన హృదయాన్ని సంతోషపరచుకోవడానికి, మన ఆలోచనలు సంపూర్ణంగా నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కసారి వాటన్నిటినీ కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వాటిని ప్రయోగిస్తూ ఉంటాం, వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించగలిగితే, తప్పిపోయినటువంటి బిడ్డలైనటువంటి వారు, చెదిరిపోయినటువంటి బిడ్డలైనటువంటి వారు, స్వదేవుని స్వరూపంలో ఉండి లోకానుసారులుగా మారిపోయినటువంటి వారిని తిరిగి మరలా తన స్వరూపంలోనికి, తన సన్నిధిలోనికి, తన మార్గంలోనికి తెచ్చుకోవడానికి దేవుడు అన్ని ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు దావీదు భక్తుడు అంటాడు కదా, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, తన మార్గములను తెలియచేసెను. ఇప్పుడు మోషే భక్తుడు దేవుడు తెలియచేసినటువంటి మార్గములన్నిటినీ కూడా ఇశ్రాయేల ప్రజలకి తెలియపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి నిర్గమాకాండంలో ఉన్నటువంటి సంగతులు మనం గమనిద్దాం. మోషే భక్తుని యొక్క జీవితంలో దేవుని మార్గాన్ని అన్వేషించినటువంటి వాడు మోషే భక్తుడు, దేవుని మార్గములో నడిచినటువంటి వాడు మోషే భక్తుడు, దేవుని మార్గమును ఆధారం చేసుకుని తనకు అప్పగించబడినటువంటి ఇశ్రాయేల జనాంగాన్ని ఆ మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి వాడు మోషే భక్తుడు. అందుకే మోషే భక్తుని గురించి అనేకమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడ్డాయి. నిర్గమాకాండము 33:11 భక్తుడైనటువంటి మోషే గురించి వ్రాయబడినటువంటి మాట మనం గమనించగలిగితే, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు ముఖాముఖిగా మాట్లాడుచుండెను అనేటువంటి మాట. ఒక వ్యక్తి దేవునితో నడవాలి అంటే అతడు దేవునితో మాట్లాడేవాడై ఉండాలి, అవునా కాదా? ఈరోజు దేవుని బిడ్డలుగా మీరున్నారు, రక్షింపబడినటువంటి క్రైస్తవులుగా మీరున్నారు, దేవుని యొక్క విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వారిగా ఉన్నారు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడినటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు మన స్థితి ఏమిటి అంటే, ఏంటి మన స్థితి? ఆత్మీయంగా భౌతికంగా నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు. భౌతికంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిగతులు ఉంటాయి. ఎవరి స్థితిగతులు వారివే. దేవుని దృష్టిలో ఎవరైనా ఒకటే, పూరి గుడిసెలో ఉన్నవాడైనా దేవుని బిడ్డే, దేవుని కుమారుడే, దేవుని స్వాస్థ్యమే, అవునా? యాక్సెప్ట్ చేయాలి. పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి అయినా ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నాడు అంటే అతడు దేవుని కుమారుడు, అతడు దేవుని స్వాస్థ్యము, దేవుని రాజ్యానికి వారసుడు. పెద్ద మేడలో నివసించేటువంటి వాడైనా, అంతఃపురంలో నివసించేటువంటి వాడైనా దేవుని నమ్ముకుంటే అతడు దేవుని బిడ్డే, అతడు క్రైస్తవుడే, అతడు విశ్వాసే. లోకములో వ్యక్తుల మధ్య తారతమ్యం ఉండొచ్చేమో, లోకములో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆలోచన విధాల్లో భేదాభిప్రాయం ఉండొచ్చేమో, కానీ దేవుడు అలా చూస్తాడా? అరే ఈ నా కుమారుడు ఎన్నికలేని వాడు కాబట్టి ఇతను ఒక రకంగా ట్రీట్ చేద్దాము, అరే ఈ నా కుమారుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి ఇతను ఒక రకంగా చూద్దామనేటువంటి ఆలోచన దేవునికి ఉంటుందా? దేవునికి ఉండనే ఉండదు. ఎందుకంటే ఆయన పక్షపాతము లేనటువంటి వాడు, అందరినీ కూడా ప్రేమించినటువంటి వాడు, అందరినీ కూడా ఆశీర్వదించినటువంటి వాడు కదా. దేవుని యొక్క వాక్యంలో గమనించగలిగితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి దేవునితో నడవాలి అనేటువంటి ఆలోచన తన హృదయాంతరంగంలోనికి ఎప్పుడైతే తీసుకుంటాడో, ఎప్పుడైతే తీసుకుంటాడో, నేను దేవునితో నడవాలి, నేను దేవునితో ఉండాలి, నేను దేవునితో మాట్లాడాలి, నేను దేవుని మాట వినాలి, నేను దేవుని మాటకు లోబడాలి, దేవుని ప్రణాళిక నా పట్ల ఏమై ఉన్నదో నేను దాన్ని నెరవేర్చాలి, నేను దాన్ని నెరవేర్చాలి అనే ఆలోచన ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క హృదయంలో కలుగుతూ ఉంటుందో, అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో స్నేహితుడిగా మార్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మోషే భక్తుడు ప్రారంభంలో నేను మాట మాంద్యం కలిగినటువంటి వాడును, ఇది నా వలన అవుతుందా అని 7 చెప్పుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని రావాలని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి సాకులు చెప్పాడు. ప్రారంభంలో అనేకమైనటువంటి మాటలు దేవుని ఎదుట మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారి దేవునికి లోబడిన తర్వాత ఇంకెన్నడూ కూడా మోషే భక్తుడు సాకులు చెప్పలేదు. కారణం ఏమిటంటే, మోషే దేవునితో స్నేహం చేయడం ప్రారంభించాడు.
దేవుడు మోషే భక్తుని స్నేహితుడిగా భావించి ముఖాముఖిగా ఇరువురు సంభాషించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, సినాయి పర్వతం మీదకి మోషే భక్తుడు వెళ్ళినటువంటి సమయంలో 10 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు తన స్వహస్తాలతో లిఖించి మోషే భక్తునికి అందించేటువంటి క్రమంలో 40 దినములు అన్నపానములు లేనటువంటి వాడై దేవుని సన్నిధిలో గడిపినటువంటి భక్తుడే కదా మోషే భక్తుడు. 40 దినములు అన్నపానములు లేని వాడై దేవుని మహిమలో దేవుని సన్నిధిలో ముఖాముఖిగా ఆయనతో సహవాసము చేసినటువంటి వాడు, ఆయన స్తుతించినటువంటి వాడు, ఆయన గణపరిచినటువంటి వాడు. రెండవ పర్యాయము పర్వతం మీద నుండి క్రిందకి దిగి వచ్చినటువంటి సమయంలో దేవుని మహిమతో తన ముఖమంతి కూడా నింపబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇస్రాయేల్ యొక్క సర్వ సమాజం మధ్యకి మోషే భక్తుడు వచ్చినటువంటి సమయంలో ఇస్రాయేల్ ప్రజల్లో పెద్దలైనా కానీ ప్రజలైనా కానీ మోషే యొక్క ముఖమును చూడటానికి మరి ఆ వెనకాడినట్లుగా అంటే ఆయన ముఖ రూపమును చూడలేనటువంటి స్థితిలో మహిమ ప్రకాశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు మోషే భక్తుని యొక్క ముఖం మీద ముసుగు వేయబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే సమీపింపరానటువంటి తేజస్సులో నివసించేటువంటి దేవుని యొక్క ముఖ స్వరూపాన్ని చూడాలి అంటే, ఆయన సముఖములోనికి వెళ్ళాలి అంటే, ఆయన సమీపించేటువంటి స్థితిలోనికి రావాలి అంటే, యువతలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితము కూడా ప్రభువుకి సమీపంగా రాగలిగినటువంటి స్థితిలోనే ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇప్పుడు దేవుడు పరము నుండి మన యొద్దకు దిగి వచ్చినప్పుడు మనము మన జీవితంలో ఉన్నటువంటి పాపమును విడిచి, పాప స్వభావాన్ని విడిచి, లోకాన్ని విడిచి, లోక ఆస్తులను విడిచి మనము కూడా ప్రభువుకి సమీపంగా రావలసిన వారమై ఉన్నాము, వెళ్ళవలసిన వారమై ఉన్నామనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే కదా, ప్రభు మన కొరకు శరీరదారుడై కలవరిశిలలో వేలాడినటువంటి సమయంలో మనము ప్రభువును సమీపించడానికి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచి ప్రభువు దగ్గరికి వెళ్ళలేమా? ఇది సాధ్యం కాదా? ఇది సాధ్యం కాదా? ఎందుకు సాధ్యం కాదు? పరిశుద్ధ గ్రంథంలో భక్తులకు సాధ్యమైనటువంటి క్రియలు, భక్తులకు సాధ్యమైనటువంటి జీవితము, ఈ లోకంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి జీవిత విధానాన్ని జీవించినటువంటి మన జీవితంలో ఇది ఎందుకు సాధ్యము కాదని ప్రశ్నించుకున్నప్పుడు పిల్లరా, దేవుని యొక్క వాక్యములు కొన్ని మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, ఒక మాట నిర్గమాకాండంలో రాయబడినటువంటి మాటల్లో మనకి కొన్ని మాటలు గమనించగలిగినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటే 33వ అధ్యాయం నిర్గమాకాండము 33వ అధ్యాయంలో 12వ వచనం నుండి కొన్ని మాటల పరిశీలన చేద్దాం. 11వ వచనంలోనేమో రాయబడినటువంటి మాట, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడని 11వ వచనంలో జ్ఞాపకం చేయబడింది. అలా మాట్లాడడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, మోషే భక్తుని యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనం నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో తెలుపలేదు, అది నాకు తెలుపలేదు. నీవు నీ పేరును బట్టి, నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినది చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల కలుగునట్లుగా నీ మార్గమును నాకు దయచేసి, నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఒక వ్యక్తికి హృదయంలో ఒక ఆలోచన ఉండాలి కదా. ఆలోచన లేకుండా, ఆశ లేకుండా ఏ వ్యక్తి కూడా ఏమీ పొందుకోలేడు. ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడంటే కదా, నేను చదువు ముందే జ్ఞాపకం చేసుకున్నాను, చదువుకునేటువంటి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది, తాను రాబోతున్నటువంటి దినాల్లో భవిష్యత్తులో ఏ ఉద్యోగము చేయాలని అనుకుంటాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో అతను ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉంటాడు కదా. ఎంపీసీ తీసుకుంటాడు, ఇంజనీరింగ్లో వెళ్ళాలనుకుంటాడు, లేదా బైపీసీ తీసుకుని డాక్టర్ అవ్వాలనుకుంటాడు. అంటే డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి వాడు ఏ చదువు చదివితే, స్టెప్ బై స్టెప్ ఏ ఎడ్యుకేషన్లో ముందుకు వెళితే తాను ఎక్కడికి వెళ్తాడో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మోషే భక్తుడు అంటూ ఉన్నాడు కదా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇరువురు సంభాషించుకుంటూ ఉన్నారు, ఇరువురు యొక్క సంభాషణలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ఇదిగో నువ్వు నాకు ప్రజలను చూపించావు, ఆ ప్రజలను తీసుకుని వెళ్ళమంటూ ఉన్నావు, నాకు తోడుగా మరి
ఎవరినిస్తావని మలుకుతున్నటువంటి మాట ఒకటి, రెండోది ఇంకొక మాట గమనించినప్పుడు నా కటాక్షం నీకు తోడై ఉన్నది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నావు, మూడోది ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను నడవలసినటువంటి మార్గం ఏది, నేను ఏ మార్గంలో వెళ్ళాలి? ఇదిగో ప్రజలు ఉన్నారు, నీ కృప ఉంది, నీ కటాక్షం ఉంది, నీ దయ ఉంది, నీ వాత్సల్యం ఉంది, నీ ప్రేమ ఉంది, నీ కరుణ ఉంది, నీ ఆశీర్వాదాలు ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద సమస్తము నాకు ఇచ్చావు, భూమి మీద నేను ఆశీర్వదించబడినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుండి నీ దగ్గరికి రావటానికి ఏది మార్గము అనేటువంటి మాట మోషే భక్తుడు అడుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పరమనున్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి సమస్త మానవాళ్ళని కూడా పాపము నుండి విడిపించాడు, కానీ పాపము నుండి విడిపించి దేవుని కృప వారికి అనుగ్రహించాడు, కానీ దేవుని ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించాడు, కానీ ఇప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని మార్గాన్ని ప్రభువారు చూపించి వెళ్ళినటువంటి క్రమంలో ఈ మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజల సంఖ్య కనిపించట్లేదు. త్రోవ సరళం చేయబడింది, దేవుని యొక్క రాజ్య మార్గ త్రోవ సరళం చేయబడింది, కానీ ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వారి సంఖ్యని గమనించినప్పుడు, లేదా ఆ స్వభావం కలిగినటువంటి బిడల యొక్క జీవితాలు గమనించినప్పుడు, దేవుని యొక్క వాక్య రూపంలో గమనిస్తున్నటువంటి సమయంలో కానరాలనేటువంటి స్థితి ఉన్నది. చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి, చిన్న కథ లాంటిది, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక వ్యక్తి విజయవాడ ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రయాణం అయ్యాడు. తన సొంత వాహనంలో కారు వేసుకొని బయలుదేరాడు. అంచ ఓన్ డ్రైవింగ్, సొంత వెహికల్ బయలుదేరాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతూ ఉన్నాడు. తానే డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు, ఎవరు లేరు, ఒక్కడే వెళుతూ ఉన్నాడు. విజయవాడలో ప్రయాణం అయ్యాడు. తన మనసులో ఒక ఆలోచన వచ్చింది, అరే నేను ఒక్కడే వెళుతూ ఉన్నాను, కారు అంతా ఖాళీయే, నాతో పాటు ఒక నలుగురిని తీసుకుని వెళ్ళొచ్చు. ఎవరినైనా ఒక నలుగురిని ఎక్కించుకుంటే నా పెట్రోల్ కన్నా ఖర్చు వస్తుంది కదా, అంటే ఆయిల్ ఖర్చు అన్న వస్తుంది కదా అని ఆలోచన చేసి బస్ స్టాండ్ ఎదురు నిలబడ్డాడు కారు పెట్టుకొని. ఎవరైనా వస్తారా అని అతను వ్యక్తిగతమైనటువంటి పని మీద వెళుతూ ఉన్నాడు. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళేటువంటి వారు ఎవరైనా ఉంటే ఎక్కించుకుంటే వాళ్ళ దగ్గర ఒక 200లో 300లో తీసుకుంటే కనీసం కొంతలో కొంతైనా కొంత ఖర్చు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన. ఎదురు చూసినటువంటి క్రమంలో చాలామంది హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయత్నం చేసి, ఒక వ్యక్తి ప్రారంభంలో నేను హైదరాబాద్ వెళ్ళాలండి, మీరు హైదరాబాద్ వెళుతూ ఉన్నారు, నేను వస్తానంట, నేను హైదరాబాద్ వెళ్తున్నానండి, రండి రండి, బస్ టికెట్ అయితే సుమారు 500 అవుతుంది, మీరు నాకు ఒక 400 ఇవ్వండి చాలు, నేను మిమ్మల్ని హైదరాబాద్లో దింపేస్తాను. ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇబ్రహీంపట్నం దాకా వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతమంది వ్యక్తులు నిలబడ్డారు. అక్కడ కారు ఆపాడు. కారు ఆపిన తర్వాత అక్కడ ఒక కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అక్కడ ఎక్కారు. కారు ఫుల్ అయిపోయింది. ఆయన అనుకున్న టార్గెట్ ప్రకారంగా వ్యక్తులను ఎక్కించేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కినటువంటి వ్యక్తులు ఎటువంటి వారో తెలియదు. ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రయాణంలో నేను ఒక్కడనే ముందుకు వెళుతూ ఉన్నాననేటువంటి ఆలోచనతో పాటు, రెండోది నేను వెళుతున్నటువంటి ప్రయాణంలో నాకేమైనా కొంచెం లాభకరమైనటువంటి ప్రయోజనం కలుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన మనసులోనికి వచ్చింది. దాన్ని తీర్చుకోవడానికి, ఆ యొక్క అవసరతను తీర్చుకోవడానికి కొందరిని ఆశ్రయించాడు. ఆ వ్యక్తులతో పరిచయం లేదు కానీ ఎక్కించుకున్నాడు. కొంత దూరం ప్రయాణం చేశారు. మనకు తెలుసు ఆ జర్నీ, మనకు తెలుసు సూర్యాపేట, కోదాడ, ఇలా ఒక్కొక్క ప్రాంతము ఆ వస్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టీ తాగడానికి పక్కన ఆపమన్నాడు ఒక వ్యక్తి. ఎందుకంటే వీళ్ళు ఓన్కి వెళుతూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, పరిచయాలు పెరిగిపోతూ ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టీ తాగడానికి ఆగారు. అక్కడ దిగిన తర్వాత వ్యక్తులు రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి అలవాట్లు ఉంటాయి. కాస్త రిలాక్స్ అయ్యారు. ఈ మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు, అరే మనకు కొంచెం మధ్యలో పని ఉంది కదా, ఎంతో కొంత ఇద్దాం ఇతనికి, హైదరాబాదే వెళుతూ ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు కదా డ్రైవర్ కదా, ఎంతో కొంత ఇద్దాంలే అని, మధ్యలో మన పనులు చూసుకుని వెళ్ళొచ్చులే అని ఆలోచనతో కారులోకి ఎక్కినటువంటి వ్యక్తులు మరలా అతనితో మాట్లాడి, ఏమండి మాకు కొంచెం మధ్యలో పని ఉంది, మీకు ఎంత డబ్బులైనా ఇస్తాం, వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాము, కొంచెం ఆ పని చూసుకుని వెళ్ళిపోదామని వెళుతున్నటువంటి వ్యక్తులు మధ్యలో నుంచి రూట్ డైవర్ట్ చేసి పక్కన ఉన్నటువంటి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఇతనికి కావాల్సింది ఏంటంటే ఒప్పుకున్నాడుగా, ఎక్కించుకున్నాడు. మనందరికీ ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇంకేం చేస్తాం, తప్పదులే సార్లే, మొహమాటం కొద్దీ సరేనండి, నాకు ఇంత ఛార్జ్ ఇస్తే నేను తీసుకుని వెళ్తా, అయితే ఎక్కువ సమయం కాదు, ఒక గంటలో మరలా మనం రిటర్న్ అవ్వాలంటే ఒక గంటలో వచ్చేస్తామన్నారు వెళ్ళారు. ఈ వ్యక్తులు ఒక ప్రాంతంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి కారులో కూర్చున్నాడు.
అలాగే కారులో కూర్చున్న వ్యక్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు పనులు చేసుకోవడానికి లోపలికి ఎక్కడికో వెళ్ళారు, తిరిగి రావట్లేదు. చాలాసేపు దాకా వెయిట్ చేశాడు, చూశాడు చూశాడు. కొంత సమయానికి వచ్చాడు, అడావుడిగా వచ్చారు, గబగబా ఎక్కించుకున్నాడు, తిరిగి మరలా తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయాడు. వీళ్ళు గమ్యస్థానానికి వెళ్ళిపోయారు. గమ్యస్థానానికి అయితే చేరారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకోకుండా మరుసటి రోజు ఒక క్రైమ్కి సంబంధించినటువంటి న్యూస్ వచ్చేసింది. రాంగంలోనే దాన్ని పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, దీన్ని చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఏంటనేది పోలీసులంతా స్టార్ట్ చేయడం ప్రారంభించారు. స్టార్ట్ చేసిన తర్వాత ప్రారంభంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి గమనించిన మొట్టమొదటి ప్రైమ్ ఎవిడెన్స్ అంటే కారు, వాహనము. ఈ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏంటి అనేది ప్రారంభించారు. చూడండి, ప్రారంభంలో ఇతని వ్యక్తి యొక్క ఆలోచన కుదురుతుంది. గమ్యస్థానము చేరేలోపు ఇతను ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే, వ్యక్తులను అయితే ఎక్కించుకున్నాడు, ఏదో లాభం కలిగిద్ది అనుకున్నాడు, మధ్యలో వారితో సహవాసం చేశాడు. కొద్దిపాటి పరిచయం ఎంత అనేది పక్కన పెట్టాయండి, కొద్దిపాటి పరిచయం అయినా కానీ ఆ పరిచయము అతని యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అంటే ఆ డైవర్షన్స్ ఏమైతే ఉన్నాయో అతని జీవితంలో ఉన్నటువంటి పరిణామాలు గమనించినప్పుడు అతడు ఎక్కడ ఎన్నడూ కూడా చూడనటువంటి ప్రదేశంలోనికి వెళ్లాల్సి వచ్చింది. రెండోది, అతడు ఎన్నడూ కూడా ఎదుర్కోలేనటువంటి సమస్యలు, అతడు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి నేరము అతనిలో లేకపోయినప్పటికీ కూడా, అటువంటి పరిస్థితులు అతన్ని ఎదుర్కోవడానికి ఆ సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, మన ప్రయాణంలో అంటే భూ సంబంధమైనటువంటి ప్రయాణం గురించి కన్నా నేను ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం గురించి మాట్లాడతాను. ఈరోజు దేవుని మార్గం ఏమిటో మనకు తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఏ స్థితిలో వెళ్ళగలిగితే అక్కడికి వెళతామో తెలుసు, ఏ స్థితిలో ఉంటే అక్కడికి వెళతామో కూడా తెలుసు. అక్కడికి వెళ్ళవలసినటువంటి స్థితి సమస్తము తెలిసినప్పటికీ కూడా దానికి అవసరమైనటువంటి సిద్ధపాటు, ఆ మార్గంలో నడిచేటువంటి నడవడిక విధానము లేకపోయినట్లయితే, మధ్యలో ఎక్కడైనా కానీ డైవర్షన్స్ ఉన్నట్లయితే పిల్లరా, మరలా తిరిగి సరైనటువంటి మార్గంలోనికి రావటం అనేది బహు కష్టతరమే. అది ఎంత టైం పట్టిద్దో తెలీదు, ఎంత కాలం పట్టిద్దో తెలీదు, ఆ దాని రావటం ఆ మార్గంలోనికి రావటానికి ఎన్ని ప్రయాసలు పడవలసి వస్తుందో తెలియదు. ఇక్కడ భక్తులైనటువంటి మోషే ప్రారంభంలోనే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ముఖాముఖిగా ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకునేటువంటి సమయంలో ఇదిగో మనుషులను తీసుకుని వెళ్ళమని దేవుడు అంటూ ఉన్నాడు. రెండో మాట ఇక్కడ మోషే అంటూ ఉన్నాడు కదా, ఓకే నీ కటాక్షం నాకుంది, నన్ను వెళ్ళమంటూ ఉన్నావు, ఇదిగో ప్రజల్ని ఇచ్చావు తీసుకుని వెళుతూ ఉన్నాను, అయితే ఒక మాట, నీ మార్గమును నాకు తెలుపుమో, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకు ఆయన 14వ వచనం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసిన మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము, తోడుకొని పోకము. మోషే భక్తుడు ఎన్నడు కూడా సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు, సొంత బలం మీద సొంత శక్తి మీద ఎన్నడు కూడా ఆధారపడలేదని పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడింది. ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో 2వ వచన భాగంలో జ్ఞాపకం చేసినటువంటి మాట, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను అనేటువంటి మాట ప్రభువుని వారి గురించి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, నమ్మకత్వం కలిగినటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి వాడు, దేవుని మార్గాన్ని గురించి అన్వేషించినటువంటి వాడు, ప్రారంభంలోనే నీ మార్గమును నాకు తెలుపమో, అప్పుడే నేను నిన్ను తెలుసుకుంటాను, అప్పుడే నేను నిన్ను తెలుసుకుంటాను కదా. ఈరోజు మనకి ప్రభువు తెలుసా? ప్రభువు నాకు తెలుసన్నటువంటి వారి చేతులు ఎత్తండి. ప్రభువు నాకు తెలుసు అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. తెలుసు. ప్రభు ఎలా తెలుసు మీకు? అంటే ఎంతవరకు తెలుసు ప్రభు? అంటే ఏ రూపంలో తెలుసు? ప్రభువుని ఎలా చూడగలిగారు? ఎలా తెలుసుకోగలిగారు? ఓకే, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ప్రభువుని తెలుసుకోగల, దేవు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము తెలుసుకున్నటువంటి కోణము, ప్రభువుని తెలుసుకోవలసినటువంటి సంగతులు ఇంకా అనేకం. నాకు తెలిసి నేను అంటాను కదా, ఇసుకరేణువంత నా మటుకు నేను అంటాను, నా మటుకు అంటే నా వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఉన్నటువంటి ఈ మాటను బట్టి, సముద్రంలో ఒక నీటి బిందంత మనకు తెలిసింది ప్రభు. ప్రభుతో మనకు ఉన్నటువంటి జీవి అంటే మనము నడిచినటువంటిది, అంటే ప్రభువుని మనం తెలుసు అనుకుంటాం. చాలామంది ఒక వ్యక్తిని గురించి మాట్లాడే మన పెద్ద స్పీకర్ ఎక్కడ ఉంటే, ఆయన నాకెందుకు తెలియదు అంట. వాస్తవం తెలియకపోయినా, పరిచయం లేకపోయినా,
వ్యక్తి యొక్క జీవితం తెలియకపోయినా ఓ ఆయన ఆయన నాకెందుకు తెలియదండి అంట. అదే దేవుని వాక్యం గురించి మళ్ళీ వాక్యం ఇది నాకెందుకు తెలియదండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యం ఇది అసలు దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివామంటే మాకెందుకు తెలియదు అంటారా. కాస్త నేను అంటాను కదా, ఏమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనమే అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ మోషే భక్తుడు ముఖాముఖిగా దేవుని చూచినప్పటికీ కూడా అయ్యా నీ గురించి నేను తెలుసుకోవాలి, అసలు నీ ఆంతర్యం ఏమిటో నేను తెలుసుకోవాలి, నీ స్వభావం ఏమిటో తెలుసుకోవాలి, నీ చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి, నేను నా పట్ల నీ ప్రణాళిక నీ కార్యములు ఏమై ఉన్నాయో తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు, నాకు విశదీకరించని ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్రాయబడినటువంటి వాక్య భాగములలో ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు వచన భాగాలను ఒక్కసారి. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునవలెను, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్లు నిన్ను అనుచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు ఇస్రాయేల్ యొక్క జీవిత స్థితిగతులను తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలనని, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకునము అనేటువంటి మాట కదా. ఎంత చక్కటి మాట. ఇక్కడ మోషేకి ప్రజలు అప్పగించబడ్డారు. ఇరువురు కూడా మోషే నీ మార్గాన్ని నాకు బోధించన్నాడు, నీ గురించి తెలుసుకునేటువంటి కృప నాకు అనుగ్రహించన్నాడు, ప్రభుతో సమీపించాడు, ప్రభుని సమీపించాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ మోషే భక్తుని యొక్క జీవితంలో కనపడుతూ ఉంది. కనపడుతున్నటువంటి సమయంలో రెండవ క్రమాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ప్రజలు నాకు అప్పగించే ప్రజలను తీసుకుని వెళుతూ ఉన్నా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను గమనించినప్పుడు చూడండి, ఈ వాక్యములు అంటాడు కదా, ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో నీ దేవుడు నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి మాట కదా. ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి మన జీవితంలో. ఇస్రాయేల్ ప్రజలనేమో దేవుడు అంటూ ఉన్నాడు, 40 సంవత్సరాలు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి, మీ జీవితంలో మీరు వెనక్కి వెళ్ళండి. ఐగుప్తు దేశంలో మీరు బయటకు వచ్చిన మొదటి ఎర్ర సముద్రము దాటారు. మీ వెనకమాల సైన్యం ఉంది, పరో సైన్యం ఉంది, శత్రువులు ఉన్నారు, మీరు ముందు వెళుతూ ఉన్నారు. సముద్రం వచ్చింది, సముద్రము పాయలుగా చేయమని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళినప్పుడు మన జీవితమును కూడా ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు ఏమిటి, ఎక్కడున్నాం, ఎలా మెట్టు ఎక్కాం, 2వ మెట్టు ఎలా ఎక్కాం, 3వ మెట్టు ఎలా ఎక్కాం, 4వ మెట్టు ఎలా ఎక్కాం, ఇప్పుడు ప్రస్తుతం ఏ మెట్టు మీద ఉన్నాం కదా. కొంచెం ఒక్కసారి వెనక్కి అలా చూచినప్పుడు అనొచ్చు పరిశుద్ధ గ్రంథంలో, వెనుకున్న వాటిని మర్చిపోమన్నాడు కదా దేవుడు అని కదా. కొంతమంది తెలుగుగా మాట్లాడతారు, దేవుడు ఇంక వెనుక తిరిగి చూసుకోవద్దు అన్నాడు కదా, మనకేం సంబంధం సార్, ఇంకా వెనుకున్న జీవితం ముందున్నది ఏందో దాన్ని చూడాలి కదా అంటారు కొంతమంది తెలివిగా, అతి తెలివికి ఒక్కసారి. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాలు వెనక చూడొద్దు అన్నాడు కదా. లోతు కుటుంబాన్ని బయటకు వచ్చేటువంటి సమయంలో వెనుదిరిగి చూడొద్దు అన్నాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత వెనక కనపడుతూ ఉంది కాబట్టి, ఆ ఉగ్రత రాబోతున్నటువంటి సమయంలో ఒక్కసారి ఉగ్రతలోనికి నువ్వు వెళ్లకుండా ఉండటానికి వెనుదిరిగి చూడమాకని లోతు భార్యకి లోతు కుమార్తెలకు జ్ఞాపకం చేశారు. వాళ్ళు వెళుతున్నటువంటి సమయంలో లోతు భార్య అదేంటి వెనక చూడొద్దు అన్నాడు అంటే వెనక ఏదో పెట్టాడు దేవుడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే వెనక్కే చూడాలి,
వెనక్కి చూడాలి. దేవుడు చేయొద్దన్న పని చేయటమే మన పని, అవునా కాదా? దేవుడు చేయమన్న పని చేయటం కాదు మన పని. దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో ఆ పని చేయటమే లోకములోటువంటి మనుషుల పని. ఈ పండు తినొద్దంటే దేవుడు పండు తినొద్దు అన్నాడంటే ఏదో ఉంది కాబట్టి నేను తినాలి కదా. చిన్నపిల్లకి ఇది పట్టుకోమాకరంటే ఏ మా నాన్న ఇది పట్టుకోవద్దు అన్నాడంటే ఏదో ఉంది కాబట్టి నేను పట్టుకోవాలా. పట్టుకుంటేనే నా యొక్క హృదయము సాటిస్ఫై అంటే నాకు నా సెల్ఫ్ నా మనస్సాక్షి అనేది సంతోషపడుతుంది, నా హృదయం సంతోషపడుద్ది. ఎందుకంటే ఏదైతే చేయొద్దునో అది చేయాలంతవరకే. ఇక్కడ అంటాడు కదా దేవుని వాక్యములు మనం చూసినప్పుడు, కావాలని దేవుడు ఒక్కసారి మీ 40 సంవత్సరాల జీవితాన్ని వెనుదిరిగి చూచుకోండి అంటాడు. దేవుడు పరీక్షించాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు, 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చదువుతూ ఉన్నప్పుడు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలను. ఇది మొదటి ఆజ్ఞ, మొదటి మాటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అంటాడు. అంటే ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఒకటి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవాలనేది దేవుని తలంపు. ఒకటి నాకు దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఏదైనా ఒక నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు అనుకోండి, ఆ స్థితిలో నేను ఎలా ఉంటానో దేవుడు తెలుసుకోవాలని ఆశపడడంలో తప్పుందా లేదా చెప్పండి. మీరు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడండి, యవనస్తుడు ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలని. దేవుడు ఆ యవనస్తుడికి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని కృప ద్వారా మంచి ఉద్యోగం పొందుకున్నాడే కాబట్టి ఇప్పుడు ఉద్యోగాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవునికి నమ్మకస్తుడై ఉండాలా, లేదా దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని ఆదరణ చేసుకుని నేను ఉద్యోగం అడిగాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అది దేవుని బాధ్యత, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నా ఉద్యోగాన్ని నేను చేసుకుని దేవుని పక్కన పెట్టాలా, నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటే దేవుని పక్కన పెట్టాలా? ఎందుకంటే నాకు నేను మొన్నటిదాకా ఎదురు చూసింది ఉద్యోగమే కదా. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను దేని కొరకైతే ఎదురు చూసినా నాకు అది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి, నాకు వచ్చిన దాన్ని మరి దాన్ని కొనసాగించుకోవడానికి, నేను దానిలో ఎదగటానికి ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెడితే, దేవుణ్ణి పక్కన పెడితే పరిశుద్ధ గ్రంథంలో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ఏది అడిగితే అది ఇచ్చాడు. ఆహారాన్ని అడిగితే ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు, సమృద్ధి అనేటువంటి మన్నాతో సమృద్ధి అనేటువంటి జలములతో, బండ నుండి సముద్రం అంత జలములు ప్రవహించాయంటే అరణ్యంలో మాటల 100,000 మంది ప్రజలు త్రాగటానికి ఒక బండ నుండి సముద్రం అంత జలములు ప్రవహింపజేశారు అంటే ఆనాటి దినటువంటి ప్రజలు అసలు బ్లైండ్గా గుడ్డిగా ప్రభువుని ఆరాధించాలంతే, ఆయన్ని ఆరాధించాలి. నేటి దినాల్లో చాలామంది రాళ్ళ ముందు ఎలా గుడ్డితనముతో ఆరాధిస్తారో, జీవము లేనటువంటి రాళ్ళను ఆశ్రయించి భక్తి శ్రద్ధలు కనపరుస్తారు కదా, శరీరాలను నలగొట్టుకుంటారు. క్రైస్తవ విశ్వాసులు జీవం కలిగినటువంటి దేవుడు కనుల ముందు సంచరిస్తున్నా కానీ అటువంటి భక్తి అటువంటి ఆత్మీయత కరువై ఉన్నట్లుగా కనుమరుగై ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడింది. అందుకే ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు వారిని పరిశోధించడానికి, దేవుడు వారిని పరీక్షించడానికి ఆనాటి దినాల్లో అరణ్యంలో వారిని కొంచెము పరీక్షించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వారు దేవుని మార్గములో నడిచి ఆ మార్గములో నడిచిన వాటిని జ్ఞాపకం చేసుకుంటారో లేదో అనేటువంటి సంగతిని కూడా దేవుడు వారి నిమిత్తము పరీక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రిలారా, కానీ వారు నడిచారు, కానీ వారు నడుస్తున్నటువంటి మార్గంలో ముందున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి స్థలాన్ని విస్మరించారు. పాలుతేనులు ప్రవహించే దేశంలోనికి వారు వెళుతూ ఉన్నారు, మార్గంలో నడుస్తూ ఉన్నారు, పాలుతేనులు ప్రవహించే దేశంలోనికి వారు వెళుతూ ఉన్నారు. పాలుతేనులు ప్రవహించే ప్రదేశము అది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్థలము, అది ఆశీర్వాదకరమైనటువంటి స్థలము, సమృద్ధిని కలిగించేటువంటి స్థలము. ఆ స్థలంలోనికి వారు వెళుతున్నటువంటి సమయంలో ఆ స్థలాన్ని మరిచారు, కానీ వెళుతున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు. ఇది మనిషి యొక్క తత్వం, ఇదే. ఆశీర్వదించేటువంటి దేవుడిని పక్కన పెడతారు, ఉన్నటువంటి ఆశీర్వాదాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు, అవునా కాదా? అవునా కాదా?
ఆశీర్వదించేటువంటి దేవుణ్ణేమో పక్కన పెడతారు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకొని ప్రస్తుతము దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందించాలి, దీన్ని బట్టి నేను సంతోషించాలి అని వారు లోకములో ఆనందిస్తూ లోకములో సంతోషిస్తూ దేవుణ్ణి విడిచి కొంత ప్రయాణము లోకానుసారంగా చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అరణ్యములు వీరు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పు ఏమిటంటే, ఇస్రాయల్ చేసినటువంటి దోషం ఏమిటంటే, ఆశీర్వదించేటువంటి దేవుడు వారితోనే ఉన్నప్పటికీ కూడా, రక్షించేటువంటి దేవుడు వారితోనే ఉన్నప్పటికీ కూడా, వారు దేవుని కృప ద్వారా సమస్తాన్ని పొందుకుంటున్నామనేటువంటి సంగతి వారు ఎరిగిన వారై ఉన్నప్పటికీ కూడా, వారు దేవుని విడిచి వారి హృదయాంతరంగములు ఉన్నటువంటి ఐగుప్తు యొక్క స్వభావాన్ని ఆధారం చేసుకున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. వారు దేవుని విడిచారు, ఐగుప్తులో ఉన్నటువంటి స్వభావం ముందు చూసారా, విగ్రహారాధపూరితమైనటువంటి ఆలోచనలు అనగా లోకానుసారమైనటువంటి స్వభావం ఉంది, ఆ స్వభావాన్ని బట్టి వారు ముందు కొనసాగారు. అందుకే దేవుని కోపము వారి మీద రగిలినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. పాలుతీనులు ప్రవహించు దేశాన్ని చూచినటువంటి వారు యెహోషువా కాలేబు సంతతే కదా, మిగిలినటువంటి జనాంగం అందరూ కూడా అరణ్యంలో దేవుని శోధించడం బట్టి, దేవుని మీద సనిగిన బట్టి, దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం బట్టి వారిని మరు సంహరించబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది కదా. దేవుని యొక్క వాక్యములు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి అంటే, దేవుని మార్గము మన ఎదుట విశదీకరించబడినప్పుడు ఆ మార్గములో మనం నడవటానికి అవసరమైనటువంటి సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యత. ఆ సిద్ధపాటుకు తగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండవలసిన వారమై దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేయబడింది. యెషయా గ్రంథము 35వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో చక్కటి మాట 8-9 వచనాల్లో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును, మూడులైన దానిలో నడుచు తప్పక ఇందురు, ద్రోవను తప్పక ఇందురు, అక్కడ సింహం ఉండదు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు. పిల్లలంత చక్కటి మాట ఈ 35వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే అరణ్యమున ఎండిన భూమిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యం అంటే మరి ఏ విధమైనటువంటి పచ్చదనము లేనటువంటి ప్రదేశము, జలము లేనటువంటి ప్రదేశము, భయంకరమైనటువంటి ఆ రాళ్ళు రప్పలు ఎండ తీవ్రత కలిగినటువంటి ప్రదేశము కదా అరణ్యం అంటే. అదే కదా జనసంచారం లేనటువంటి స్థలం అరణ్యము, జనసంచారం లేనటువంటి స్థలము. అటువంటి అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉన్నారు అంటే, దేవుడు పగల మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను వారు నడిపించినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. అందుకే ఇక్కడ అంటాడు కదా, అరణ్యమున ఎండిన భూమియు సంతోషించును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం అంతా 35వ అధ్యాయం దిశా గ్రంథము 35వ అధ్యాయం అంతా కూడా ఇస్రాయేల్ ప్రజలు నడిచినటువంటి జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ వచనంలో అంటాడు, ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు 9వ వచన భాగంలో విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు, తిరిగి సియోనుకు వచ్చుదురు కదా. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక చక్కటి పాట ఉంది, మనం పాడుకునేటువంటి పాట 692వ నెంబర్ పాట, సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులై దరలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి ఎంత శ్రేష్టమైనటువంటి పాట కదా ఐగుప్తును విడిచినట్టు మీరు అరణ్యవాసుల ఈ ధరలో నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడు అంటాడు. ఇస్రాయల్ యొక్క జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఇదే, మీరు ఐగుప్తును విడిచిపెట్టేశారు, మీ గత జీవితం విడిచిపెట్టబడింది కదా. యేసుప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించడానికి మునుపునటువంటి లోకానుసారమైనటువంటి జీవితము, గత జీవితము, పాపపు జీవితము విడిచిపెట్టబడింది. ఇంక విడిచిపెట్టబడిన తర్వాత ఆ జీవితం గురించినటువంటి ఆలోచన అవసరమా? లోకానికి సంబంధించినటువంటి ఆలోచన అవసరమా? లోక సంబంధమైనటువంటి క్రియలతో కూడినటువంటి జీవితం అవసరమా? ఇస్రాయేల్ ప్రజలకు అంటాడు కదా, మీరు అరణ్యవాసులై ఈ ధరలో ఉన్నారంట. అంటే అరణ్యంలో ఇస్రాయేల్ యొక్క ప్రయాణం ఎలా కొనసాగుతూ ఉందో మన జీవితంలో ప్రయాణము కూడా అలాగే కొనసాగుతూ ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు మన నేత్రాలు ఎక్కడ ఉండాలి అంటే, మన గురి ఏదంటే, మన ఆలోచన ఏదంటే, మన తలంపులు ఏవంటే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. అతి పరిశుద్ధ మార్గములో మనము ఆ అపవిత్రులు పోకూడనటువంటి మార్గంలో 8వ వచనంలో చదివాము. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, అక్కడ దారిగానున్న రాజమార్గమును ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోగడని మార్గము చాలమ్మా. యేసు ప్రభువు అంటున్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నారు. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధులు మాత్రమే సంచరించేటువంటి మార్గము జీవ మార్గము, అపవిత్రులైనటువంటి వారు ఆ మార్గంలో పోకూడదు, పోజాలరు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ మార్గంలో పోయేటువంటి వారు, నడిచేటువంటి వారు ఎలా ఉంటారు అంటే, విమోచించబడినటువంటి వారే మార్గంలో నడుస్తూ ఉంటారు. విమోచించబడినటువంటి వారు ఎలా నడుస్తూ ఉంటారు అంటే, ఇదిగో చక్కగా పాటలు పాడుకుంటూ మరి ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఎంత చక్కటి మాట, ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు, ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు, సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై, సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై, సియోను పాటలు సంతోషముగను పాడు చూసియోను వెళ్ళుదము, పాడు చూసియోను వెళ్ళుదము. దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించినప్పుడు ఆ మార్గంలో నడవలసినటువంటి బాధ్యత తన బిడలకు ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మార్గం మనం తెలుసుకోలేకపోతే మోషే భక్తుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ మార్గాన్ని నాకు తెలియపరచు, నేను నీ గురించి తెలుసుకున్న మార్గంలో నడుస్తానని. మోషే భక్తుడు ఎలా దేవుణ్ణి అడిగి ఆ మార్గంలో నడిచాడో ఆ రీతిలో దేవుని బిడ్డలైనటువంటి వారు జీవపు మార్గంలో, పరిశుద్ధమైనటువంటి మార్గంలో, ప్రభువు నడిచినటువంటి మార్గంలో, ప్రభువు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యస్థలంలోనికి చేరటానికి ఆ మార్గంలోనికి నడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. దావీదు భక్తుడు అంటాడు 143వ కీర్తన మనం గమనించినప్పుడు 8వ వచనంలో, నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము, నీ వైపే నా మనసుని నెత్తుకొనుచున్నాను, నేను నడవలసినటువంటి మార్గము నాకు తెలియచేయము, నేను నడవలసినటువంటి మార్గము నాకు తెలియచేయము. ఈరోజు ప్రిలారా, నిజంగా మనము నడిచేటువంటి మార్గము మనకు తెలుసో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, మనము నడుస్తున్నటువంటి మార్గము సరైనటువంటి మార్గమా కాదనేటువంటిది కూడా తెలుసుకోవాలి. జ్ఞానైనటువంటి సొలొమోను మహారాజు అంటాడు, ఒక మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపించినప్పటికీ కూడా తుదకు అది మరణమునకే దారి తీయనంటాడు. మరణకరమైనటువంటి మార్గం ఉంది లోకములో, జీవపు మార్గం ఉంది,
మరణకరమైనటువంటి మార్గం ఉంది. లోకములో ఉన్నటువంటి మార్గాలలో మనం నడుస్తున్నటువంటి మార్గం ఏ మార్గమో కూడా మనము తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి. రెండవది, మనం నడుస్తున్నటువంటి మార్గంలో సరైనటువంటి రీతిలో నడుస్తూ ఉన్నామో లేదో మనల్ని నడిపించేటువంటి రక్షకుడైనటువంటి ప్రభువుని కూడా అడుగుతూ ఉండాలి, ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రభువా, నేను చేసే పని సరైనదేనా? ఇదిగో నేను చేసేటువంటి ప్రార్థన నీ దృష్టికి యోగ్యకరమైనదేనా? ఈ పని నేను చేయొచ్చా, చేయకూడదా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇది నాకు మేలుకరమా కాదా? ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా మోషే భక్తుని వలె దేవుని అడుగుతూ ఉండాలి, దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవితాన్ని నడిపించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది, మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే ప్రిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు, అంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినప్పుడు 28 మార్గాల గురించి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. 28 మార్గాలు ఉన్నాయి, 28 మార్గాలు. జీవ మార్గమని, పరిశుద్ధమైనటువంటి మార్గమని, యెహోవ మార్గమని, మరి యథార్థమైనటువంటి మార్గమని. అదే సమయంలో పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు మరి సర్వలోకుల మార్గమని, భక్తిహీనుల మార్గమని కదా కీర్తన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ మార్ చదువుకుని మనం ముగించేసుకుందాం. కీర్తన గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం ఈ మార్ చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 19వ అధ్యాయము 19వ వచనము చదవండి. తెలియదు. చూడండి ఎంత చక్కటి మాట, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమగున అంటాడు. తెలియదు అక్కడ అంటాడు, ఆ వచనంలో అంటాడు, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు కదా. ఎంత చక్కటి మాట, మార్గం ఉంది, భక్తిహీనుల మార్గం ఉంది, వంకర మార్గం ఉంది, సరైనటువంటి మార్గం ఉంది, సరళమైనటువంటి మార్గం ఉంది, యథార్థమైనటువంటి మార్గం ఉంది, సత్యమైనటువంటి మార్గం ఉంది, జీవమైనటువంటి మార్గం ఉంది, క్రీస్తు మార్గం ఉన్నది, యెహోవా మార్గం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో 28 మార్గాల గురించి జ్ఞాపకం చేయబడింది. కానీ మనము ఆధారము చేసుకున్నటువంటి మార్గము అది జీవము కలిగినదా కాదా అనేటువంటి సంగతి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తులు అంటాడు, యేసు క్రీస్తుని గూర్చిన అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుకున్న నిమిత్తము నేను సమస్తము నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. పౌలు భక్తునికి తెలుసు తాను ఎక్కడికి వెళ్ళాలో, పౌలు భక్తునికి తెలుసు తాను ఏ విధంగా వెళ్ళాలో, పౌలు భక్తునికి తెలుసు తాను అక్కడికి వెళ్ళాలి అంటే దేన్ని విడిచిపెట్టాలో నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయంటే, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం గమనించినప్పుడు చదవవలసిన లేదు, మనందరికీ తెలిసిన వాక్యం ఈ మాట. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. దేని కొరకు నష్టంగా ఎంచుకున్నానంటే యేసు క్రీస్తుని గురించినటువంటి అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుకునే నిమిత్తం అంటాడు కదా. జ్ఞానాన్న పక్కన పెడతామేమో, అంటే జ్ఞానం అంటే ప్రభువుని, అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానం అంటే ప్రభువుని గురించి తెలుసుకోవటమే. లోకములో ఉన్నటువంటి జ్ఞానం ఏముంది, వెర్రితనమే కదా. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంటాడు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఎప్పుడు వెర్రితనంగా మార్చబడ్డాడంటే, తన మనసును ఎప్పుడైతే దేవుని వైపు నుండి లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని తెలుసుకోవడానికి తన మనసు నిలిపాడో, అసలు భూమి మీద ఏం జరుగుతుంది, సూర్యుని కింద ఏం జరుగుతుంది, అసలు మనిషి యొక్క ఆలోచన ఏంటి, అసలు మనిషి ఎలా బ్రతకాలనుకుంటాడు, మనిషి చనిపోతే ఎలా ఉంటాడు, అసలు మానవుని యొక్క కోరికలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని తెలుసుకోవాలని కొంచెం వెర్రితనము పుట్టి అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టి భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అన్వేషించాడు. అందుకే అంటాడు కదా, జ్ఞానము వెర్రితనమని జ్ఞానటువంటి సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సువార్తలు కానీ పత్రికల్లో మనం గమనించగలిగితే లోక సంబంధమైనటువంటి జ్ఞానము వెర్రితనంగా మార్చబడింది అనేటువంటి మాట. కానీ లోకములటువంటి మనుషులు అంటారు, ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టే భూమి జ్ఞానవంతులు అనుకుంటారు. కానీ పౌలు భక్తులు అంటాడు, అసలైనటువంటి జ్ఞానము భూ సంబంధమైనది కాదు, అది వెర్రితనంతో కూడినటువంటిది. ఆ జ్ఞానం అనేటువంటిది కనుమరుగైపోయేటువంటిది, మరుగు చేయబడినటువంటి మరొక జ్ఞానం ఉన్నది, అదే శ్రేష్టమైనది, అది ప్రభువుని గురించి తెలుసుకోవటమే. ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు తాను ఎక్కడికి వెళ్ళాలో అర్థం చేసుకుంటాడు కదా. భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారానికి తీసుకుపోతుంది.
దేవుని గురించినటువంటి జ్ఞానము పరలోకములోనికి ప్రభు ఎదుటకు తీసుకుని వెళుతుంది. ఆ మార్గాన్ని తెలుసుకున్నటువంటి వాడు ధన్యుడు, ఆ మార్గంలో నడిచినటువంటి వాడు ధన్యుడు. ఆ మార్గంలో నడిచేటువంటి క్రమంలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోనటువంటి వాడు ధన్యుడు. అతడు ప్రభువుతో నిలుచుండువాడు, అతడు ప్రభు సహవాసములో ఉండేటువంటి వాడు, అతడు ప్రభువుతో కలకాలము కూడా సంతోషించేటువంటి వాడు. పరలోక పట్టణంలో ఆ మార్గంలో నడవాలనేదే ప్రభువారి యొక్క తలంపు, ప్రభువారి యొక్క ఉద్దేశము. అలా నడవాలి అంటే మనము దేవునిలో నమ్మకస్తులమై ఉండాలి, దేవుని అందులో సంపూర్ణమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండాలి, ఆయనకు విధేయులమై ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారమై ఉండాలి. ఆ రీతిలో ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిరంతరము ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదగు మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినమందునైన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. శ్రేష్టమైనటువంటి జీవపు మార్గంలో నాయన నడుచుటకు నీ కృపను దయచేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా నాయన మీరు వారు నడిచేటువంటి మార్గాన్ని వారు ఎరిగిన వారై ఉండటానికి వారు మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. భక్తిహీనుల యొక్క మార్గం ఉన్నది, వంకర మార్గం ఉన్నది. ఇదిగోనైనా అవన్నీ కూడా మరణానికి దారితీస్తూ ఉన్నాయి. కానీ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును పొందుకోవడానికి నడిచేటువంటి మార్గము జీవపు మార్గము. ఆ మార్గంలో సంతోషం ఉంది, ఆనందం ఉన్నది. ఇదిగోనైనా భక్తులైనటువంటి వారు ఆ మార్గాన్ని వెతికారు, ఆ మార్గాన్ని కనుగొన్నారు, ఆ మార్గంలో నడిచి ఉన్నారు. ఈ లోకంలో యాత్రికులము పరదేశులమని ఎరిగినయన ఆ మార్గంలో సమస్తము విడిచినటువంటి వారే సంతోషముతో సియోను గీతములు పాడొచ్చు నాయన. ఇదిగో ప్రభా కనానులోనికి చేరినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పరలోకంలోనికి ప్రవేశించడానికి మీరు ఉంచినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మార్గంలో నాయన, పరిశుద్ధమైనటువంటి మార్గంలో రక్షింపబడినటువంటి నీ బిడ్డలు నడుచుటకు, ఆ మార్గంలో వారి జీవితాలను కొనసాగించుకోవడానికి నీ మహోన్నతమైనటువంటి కృప, నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ నడిపును మెండుగు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.